ఛాన్స్ దొరికితే స్టూడెంట్స్ ముసగేసుకొని టీచర్స్ ని కొడతారు. కానీ ఇక్కడ ఓ టీచర్ స్టూడెంట్స్ చిన్న చిన్న తప్పులు చేశారని వాళ్ళని వెంటాడి వేటాడి చంపుతున్నాడు. ఎందుకు? పదండి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయమని యశ్వంత్ చెల్లా గారు అడిగారు. లెసన్ ఆఫ్ ద ఈవిల్ అనేది 2012 లో రిలీజ్ అయిన జాపనీస్ హారర్ మూవీ, డైరెక్టెడ్ బై నన్ అదర్ దెన్ తకాషి మీకే. సో మీరు కావాల్సినంత గోల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కాస్టింగ్ కూడా తక్కువేమీ లేదు. హిదేకి ఇతో, యమదా తకయుకి, తక హీరో హీరా అందరూ టాప్ స్టార్సే. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. మరి పదండి ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మూవీ స్టార్ట్ కాగానే ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు ఓ సైకో, అతన్ని మెంటల్ అసైలం కి పంపించేయాలి అంటాడు భర్త. కానీ భార్య మాత్రం, మన కొడుకు అలాంటి వాడు కాదు, వాణ్ణి మనం అలా పెంచలేదు అంటుంది. ఈ లోపల కొడుకు కత్తి తీసుకొని వాళ్ళ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. అంతే, ఇక్కడతో సీన్ కట్. ఆ తర్వాత మనకు హ్యాండ్సమ్, కరిస్మాటిక్, చార్మింగ్ టీచర్ ఇంట్రొడ్యూస్ అవుతాడు. అతని పేరు హసమి. హార్వర్డ్ యూనివర్సిటీలో MBA చేస్తుంటాడు. ఇప్పుడు ఈ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. స్టూడెంట్స్ తో చాలా జోవియల్ గా ఉంటాడు. అందరితో ఈజీగా కలిసిపోతాడు. స్టూడెంట్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వచ్చి హసమికి చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్కూల్లో చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ రాగానే కొంతమంది పిల్లలు చీటింగ్ చేస్తూ ఉంటారు. తెత్సురో అనే PT టీచర్ అమ్మాయిల్ని సెక్షువల్ గా హరాస్ చేస్తూ ఉంటాడు. కుమే అనే టీచర్ కి ఓ మేల్ స్టూడెంట్ తో సెక్షువల్ రిలేషన్షిప్ ఉంటుంది. రీనా అనే అమ్మాయి ఫాదర్ రోజు స్కూల్ కి వచ్చి, నా కూతుర్ని స్టూడెంట్స్ బుల్లీ చేస్తుంటే మీరేం చేస్తున్నారు అని టీచర్స్ తో గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు. ఇలానే 1 ఇయర్ అక్కడ టీచ్ చేస్తాడు హస్మి. 1 ఫైన్ డే ఎగ్జామ్స్ లో పిల్లలు చీట్ చేయకుండా ఎలా ఆపాలి అని ఓ స్టాఫ్ మీటింగ్ పెడతాడు అక్కడి ప్రిన్సిపల్. మన హీరో ఓ సజెషన్ ఇస్తాడు. జనరల్ గా పిల్లలు సెల్ ఫోన్స్ ద్వారానే చీట్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్స్ జరిగే టైంలో జామర్ ని యూజ్ చేసి సెల్ ఫోన్స్ పని చేయకుండా చేస్తే ఇక చీటింగ్ అనేది జరగదు అంటాడు. కానీ అలా చేస్తే వాళ్ళు రేడియోలోని వయలేట్ చేసినట్టు, అంటే టీచర్సే ఇల్లీగల్ పని చేసి చీటింగ్ ని ఆపుతున్నారన్నమాట. అంత రిస్క్ తీసుకోవడం ప్రిన్సిపల్ కి ఇష్టం ఉండదు. ఎగ్జామ్స్ టైంలో జస్ట్ ఫోన్స్ ని స్టూడెంట్స్ నుండి తీసుకుంటే చాలు, అయిపోతుందిలే అని చెప్తాడు ప్రిన్సిపల్. ఈ చీటింగ్ మొత్తానికి హెడ్ వచ్చి కేసుకే అనే స్టూడెంట్. ఇక ఎగ్జామ్ స్టార్ట్ కాగానే ప్రిన్సిపల్ చెప్పినట్టే పిల్లలందరి నుండి ఫోన్స్ ని తీసుకుంటారు టీచర్స్. చీటింగ్ గ్రూప్ మాత్రం వాళ్ళ ఫోన్స్ అస్సలు ఇవ్వదు. కేసుకి దగ్గర 2 ఫోన్లుంటాయి. ఒకటి ఇచ్చి మరొక దాన్ని అతని దగ్గరే పెట్టుకుంటాడు. అందులో ఆన్సర్స్ అన్ని టైప్ చేసి మిగతా వాళ్ళకి పంపించాలి అనుకుంటాడు. కానీ కేసుకి ఫోన్ లో అసలు సిగ్నలే ఉండదు. ఆన్సర్స్ రాకపోయేసరికి ఎగ్జామ్ అయిపోగానే ఆ చీటింగ్ గ్రూప్ పిల్లలందరూ కలిసి కేసుకి పట్టుకుని పిచ్చి కొట్టుడు కొడతారు. ఫోన్స్ పని చేయకుండా ఎవరో వాటిని జామ్ చేశారు, అది వాళ్ళ ఫిజిక్స్ టీచరే చేశాడేమో అని డౌట్ పడతాడు కేసుకి. కానీ ఆ ఫిజిక్స్ టీచర్ కి దీనితో ఏ సంబంధమో ఉండదు. ఈ విషయం అతనే డైరెక్ట్ గా కేసుకి చెప్తాడు. ఇక PT టీచర్ రోజు మియా అనే అమ్మాయిని సెక్షువల్ గా హరాస్ చేస్తూనే ఉంటాడు. ఆమె ఫ్రెండ్స్ ఇది చూసి తట్టుకోలేక వెళ్లి ఈ విషయం హసమికి చెప్తారు. హసమి వెళ్లి మియాని కలుసుకుని అసలు ఏం జరుగుతుందో చెప్పమంటాడు. మియా ఓసారి షాప్ లో దొంగతనం చేస్తుంది, అది ఈ PT టీచర్ కి తెలుస్తుంది. ఆమెని కూర్చోబెట్టి అసలేం జరిగిందో చెప్పు, నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను అంటాడు PT టీచర్. ఆమె దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటుంది. దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ ని బయట పెడతాను అని మియాని బెదిరించి ఆమెని సెక్షువల్ గా హరాస్ చేస్తూ ఉంటాడు PT టీచర్. ఇది తెలియగానే ఫస్ట్ మియా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అనుకుంటాడు హసమి. ఆమె ఏ షాప్ లో అయితే దొంగతనం చేసిందో అక్కడికి ఆమెని తీసుకువెళ్లి ఆ షాప్ ఓనర్ కి ఆమెతో సారీ చెప్పిస్తాడు. ఆమె ఫోన్ నుండే PT టీచర్ కి ఓ మెసేజ్ పెట్టిస్తాడు, నేను షాప్ ఓనర్ ని కలుసుకొని అతనికి సారీ చెప్పాను, ఇంకా హరాస్ చేస్తే నేను మీ మీదే కంప్లైంట్ ఇస్తాను, మైనర్ ని సెక్షువల్ గా హరాస్ చేయడం చాలా పెద్ద నేరం తెలుసా అని మెసేజ్ పెడుతుంది మియా. అప్పటి నుండి PT టీచర్ ఇక ఆమె జోలికే రాడు. అంత పెద్ద టార్చర్ నుండి ఆమెని హసమి ఈజీగా బయటపడేసేసరికి హసమి వైపు అట్రాక్ట్ అవుతుంది మియా. మన హీరోని టెర్రస్ మీదకి పిలిచి అతన్ని కిస్ చేస్తుంది. ఫస్ట్ కాస్త తటపటాయించిన తరువాత హసమి కూడా ఆమెని కిస్ చేస్తారు. ఇద్దరు లవర్స్ గా మారిపోతారు. కానీ వీళ్ళని ఆ టెర్రస్ మీద ఆ స్కూల్లోనే ఉండే టడే అన్న అబ్బాయి చూస్తాడు, లేదా చూసాడేమో అని మన హీరో ఫీల్ అవుతారు.
ఆ తర్వాత హసమికి ఆ కుమే టీచర్ కి మేల్ స్టూడెంట్ కి మధ్య ఉన్న అఫైర్ గురించి తెలుస్తుంది. కుమేని ఈ విషయంలో బెదిరించి అతని లగ్జరీ అపార్ట్మెంట్ కీస్ తీసుకొని హీరో అక్కడికి మియాని తీసుకువెళ్తాడు. ఇద్దరి మధ్య అఫైర్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఓ రోజు ఆ రీనా అనే అమ్మాయి ఫాదర్ స్కూల్ కి వచ్చి ఏదో ఆన్లైన్ సైట్ లో టడే అనే పిల్లాడు రీనాని చేసిన కామెంట్స్ ని చూపించి మళ్ళీ టీచర్ తో గొడవ పెట్టుకుంటాడు. ఈ రీనా ఫాదర్ పిల్లలు ఇంట్లోకి రాకుండా వాటిని భయపెట్టడానికి ఎప్పుడు ఇంటి ముందట వాటర్ బాటిల్స్ పెట్టుకొని ఉంటాడు. కానీ ఆ నైట్ ఎవరో వాటిని మార్చి వాటర్ బొద్దులు కిరోసిన్ నింపి పెడతారు. రీనా ఫాదర్ ఇంటి ముందటే కూర్చొని సిగరెట్ తాగి దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ సిగరెట్ పీకకున్న నిప్పురవ అంటుకొని ఆ బాటిల్స్ తో పాటు అతని ఇల్లు పేలిపోయి రీనా ఫాదర్ చనిపోతాడు. నెక్స్ట్ రీనాని ఏ బ్లాగ్ లో అయితే టడే తిట్టాడో అదే బ్లాగ్ లో ఎవరో టడేని రీనా ఫాదర్ ని చంపాడు అన్న కామెంట్ ని పోస్ట్ చేస్తారు. ఆ ఒక్క కామెంట్ స్కూల్లో చాలా పెద్ద గొడవకి దారితీస్తుంది. టడేని పట్టుకొని ఎవరో అబ్బాయి కొడతాడు. ఆ గొడవని ఆపి టడేని పక్కకు తీసుకువెళ్లి అతన్ని ఓదార్చి అతన్ని నైట్ డ్రింక్స్ కి ఇన్వైట్ చేస్తాడు హసమి. అప్పటి నుండి టడే అసలు కనబడ్డు. ఇంట్లోంచి పారిపోయాడేమో అనుకుంటారు అందరు. పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ అందినా టడే వాళ్ళకి ఎక్కడ దొరకడు. ఇక్కడ నుండి హసమి అసలు ఎలాంటి వాడో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఫస్ట్ మనకు కనపడ్డ ఆ పిల్లాడు ఈ హసమీనే. చిన్నప్పుడు అంటే 14 ఏళ్ల వయసులోనే అతను అతని ట్యూటర్ ని చంపేస్తాడు. కుమాగై అనే మరో వ్యక్తి కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యేటట్టు చేసి అతన్ని చంపుతాడు. ఈ రెండు ఇన్సిడెంట్స్ హసమి ఫాదర్ కళ్ళారా చూస్తాడు. కొడుకు సైకోపాత్ లా మారిపోయాడు, ఇక అతన్ని మెంటల్ హాస్పిటల్లో వేయాలి అని అతని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. అసైలం కి వెళ్ళడం హసమికి అస్సలు ఇష్టం ఉండదు. మెంటల్ హాస్పిటల్ కి వెళ్లకుండా ఉండడానికి ఆ నైటే పేరెంట్స్ ఇద్దరిని కత్తితో పొరిచి చంపేస్తాడు హసమి. అతని వీపు మీద కూడా కత్తితో పొరుచుకొని ఎవరో దొంగొచ్చి పేరెంట్స్ ని చంపి అతన్ని పొడిచి వెళ్ళినట్టు క్రియేట్ చేస్తాడు. పోలీసులు కూడా అతను చెప్పిన స్టోరీని ఈజీగానే నమ్ముతారు. అప్పటి నుండి చాలా తెలివిగా మర్డర్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు హసమి. చదువుకోవడానికి అమెరికా వెళ్ళినప్పుడు అతనికి క్లే అనే మరో కిల్లర్ కలుస్తాడు. ఇద్దరు కలిసే మర్డర్స్ చేస్తారు. చాలా మందిని చంపి వాళ్ళ రక్తం బోన్స్ అన్ని బకెట్స్ లో మోసుకు వెళ్ళడం మనకు కనబడుతుంది. క్లే కి ఓ వ్యక్తిని చంపడంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది. అతను కెనిబలిస్టిక్ అంటే మనిషిని చంపి అతని బాడీ పార్ట్స్ ని తింటాడు. కానీ హసమికి ఒకని చంపడంలో ఎంజాయ్మెంట్ ఉండదు. అతను జస్ట్ ఓ సోషియోపాత్ అంతే. అతనికి ఏ ఫీలింగ్స్ ఉండవు. ఎవరైనా అతనికి ఉపయోగపడతారు అంటే ఫ్రెండ్షిప్ చేస్తాడు, లేదు వీళ్ళతో నాకు డేంజర్ ఉంది అంటే చంపేస్తాడు. మెంటల్ అసైలం కి పంపబోయారని ఏకంగా పేరెంట్స్ ని చంపుతాడు హసమి. క్లే తో ఇన్ని రోజులు మర్డర్స్ చేసి ఇక చాలు అనుకున్నప్పుడు అతన్ని కొట్టి బ్యారెల్లో పడేసి బ్రతికుండగానే తగలబెట్టి బయటకు వచ్చేస్తాడు. అప్పటి వరకు ఇద్దరు కలిసి చేసిన మర్డర్స్ అన్ని క్లే మీదకే నెట్టేస్తాడు. ఇక ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత యూరోపియన్ బ్యాంక్ లో జాబ్ లో జాయిన్ అవుతాడు హస్మి. అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు బ్యాంక్ ని మోసం చేసి అక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ మనీ మొత్తం దొంగలించాలి అని ట్రై చేస్తాడు. చేసిన తప్పుని వేరే వ్యక్తి మీద వేసి అతన్ని బక్రా చెయ్యాలి అని కూడా అనుకుంటాడు. కానీ అక్కడి సీఈఓ హసమి ప్లాన్స్ అని తెలుసుకుంటాడు. ఆ బక్రాని చంపి అది సూసైడ్ లా క్రియేట్ చేస్తాడు. హసమితోనే అది సూసైడ్ అని టెస్టిఫై చేయిస్తాడు. అంతేకాదు హసమితో, నువ్వు ఇంకొక రోజు అమెరికాలో ఉన్నా, మళ్ళీ అమెరికా వైపు చూసినా నువ్వు చేసిన మర్డర్స్ అని బయటకు తీసి నిన్ను జీవితాంతం జైల్లో పడేస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి మరీ పంపిస్తాడు. చదివిన చదువు జాబ్ అన్ని వదిలి జపాన్ తిరిగొచ్చి ఇక్కడ స్కూల్లో టీచర్ గా జాయిన్ అవుతాడు హసమి. కానీ అతని మర్డర్స్ మాత్రం ఆగవు. ఆ స్కూల్లోనే 4 స్టూడెంట్స్ ని చంపుతాడు. ఇద్దరిని ఊరేసి చంపితే ఒకరిని పైనుండి తోసి ఇంకొకరిని కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ యూజ్ చేసి మరీ చంపుతాడు. కానీ వాటన్నిటిని సూసైడ్స్ లా క్రియేట్ చేస్తాడు. పోలీసులు కూడా వాటిని సూసైడ్స్ అని అనుకుంటారు. అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ స్కూల్ కి వస్తాడు. ఫస్ట్ చీటింగ్ ని ఆపడానికి ఫోన్స్ ని జామ్ చేసింది హసమీనే. మియాని కిస్ చేసినప్పుడు టడే వాళ్ళిద్దరిని చూసాడేమో అని డౌట్ పడతాడు. టడే ఈ విషయం బయటకు చెప్పకుండా అతని నోరు ఎలా ముయించాలా అని ఆలోచిస్తున్న టైంలో రీనా ఫాదర్ వచ్చి టడే అతని కూతుర్ని బుల్లీ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తాడు. ఒక ఛాన్స్ దొరుకుతుంది హసమికి. ఆ నైటే వెళ్ళి వాటర్ బాటిల్స్ లో కిరోసిన్ నింపి రీనా ఫాదర్ ని చంపుతాడు. ఆల్రెడీ స్కూల్ అంతా సీక్రెట్ గా మైక్స్ అరేంజ్ చేసి పెట్టుంటాడు హసమి. వాటి ద్వారా కుమేకి ఓ స్టూడెంట్ కి మధ్య ఉన్న ఎఫైర్ అతనికి తెలుస్తుంది. కుమేని బెదిరించి అతని లగ్జరీ అపార్ట్మెంట్ కి మియాని తీసుకువెళ్తాడు.
అక్కడ ఆమె ద్వారా స్టూడెంట్స్ యూజ్ చేసే బ్లాక్ పాస్వర్డ్స్ అని తెలుసుకుంటాడు. అందులో డాడీని రీనా ఫాదర్ ని చంపింది అని ఒక కామెంట్ ని పోస్ట్ చేస్తాడు. అది చూడగానే ఎవరో టాడీతో గొడవ పడతారు. టాడీని ఓదారుస్తున్నట్టు నటించి అతని డ్రింక్స్ కని బయటకు తీసుకువెళ్తాడు. అక్కడ టాడీని చంపి అతని బాడీని కంప్లీట్ గా మాయం చేస్తాడు. అందరూ టాడీ ఇంట్లోంచి పారిపోయారు అనుకుంటారే తప్ప ఇందులో హసుమి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరో డౌట్ పడరు. అలాంటి ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకుని ఉంటాడు హసుమి. కానీ ఫోన్స్ జామ్ అయినప్పటి నుండి ఒకవైపు ఆ ఫిజిక్స్ టీచర్, మరోవైపు కేసుకే ఇద్దరు అతని బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక రోజు ఆ ఫిజిక్స్ టీచర్ అతను కనుక్కున్నవన్నీ కేసుకేని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి మరీ చెప్తారు. కానీ ఆ క్లాస్ రూమ్ లో ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టిన మైక్ ద్వారా వీళ్ళు మాట్లాడుకున్న విషయాలన్నీ హసుమికి తెలిసిపోతాయి. ఆ ఫిజిక్స్ టీచర్ ఈ విషయాలన్నీ వేరే వ్యక్తికి చెప్పేలోపే ఆ నైటే అతని ఫాలో అయ్యి అతను ట్రైన్ లో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడున్న రాడ్ కే అతని ఉరి వేసి చంపి సింపుల్ గా బయటకు వచ్చేస్తాడు. ఈ కేసు ని కూడా పోలీసులు సూసైడ్ అనే అనుకుంటారు. కానీ కేసుకే మాత్రం హసుమి మీదే డౌట్ పడతాడు. మా మాటలు సీక్రెట్ గా విన్నాడు, అందుకే ఫిజిక్స్ టీచర్ ని చంపేశాడు. కానీ ఎలా అని వెళ్లి ఆ క్లాస్ రూమ్ మొత్తం వెతుకుతాడు. అక్కడికి హసుమి వచ్చి కేసుకేని కూడా కొట్టి ఆ నైట్ మొత్తం స్కూల్లోనే అతన్ని టార్చర్ పెడతాడు. ఫిజిక్స్ టీచర్ కేసుకేకి చెప్పిన విషయాలు ఇతను ఇంకెవరికన్నా చెప్పాడా అన్న విషయం తెలుసుకోవాలి అని ట్రై చేస్తాడు. కేసుకే ఎవరికి చెప్పలేదు అని కన్ఫర్మ్ కాగానే అతన్ని కూడా చంపి అతని శవాన్ని మాయం చేస్తాడు. ఇక్కడితో అతని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మళ్ళీ హాయిగా మియాతో ఎంజాయ్ చేయడానికి ఆమెని మళ్ళీ ఆ అపార్ట్మెంట్ కి తీసుకువెళ్తారు. కానీ అప్పటికి మియా కాస్త డైలమాలో పడిపోయి ఉంటుంది. ఈమె దగ్గర నుండి హసుమి పాస్వర్డ్స్ తీసుకున్న తర్వాతే ఎవరో టడేని తిట్టడం, ఆ తర్వాత సడన్ గా టడే మిస్ కావడం, వీటన్నిటి వెనుక హసుమి అయితే లేడు కదా అని డౌట్ పడుతుంది. దాన్ని క్లారిఫై చేసుకోవడానికి హసుమి బ్యాగ్ వెతుకుతుంది. అందులో ఆమెకి రెండు సెల్ ఫోన్లు కనబడతాయి, ఒకటి హసుమిది ఇంకోటి టడేది. మియా ఈ విషయం హసుమిని అడిగేసరికి ఆమెకేదో ఆన్సర్ చెబుతారు. కానీ దాంతో ఆమె సాటిస్ఫై కాదని అతనికి తెలుసు. హసుమి గురించి నిజం తెలుసుకొని అది ఎవరికైనా చెప్పేలోపే ఆమెని చంపేయాలి అనుకుంటాడు. నెక్స్ట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ పార్టీ జరగబోతూ ఉంటుంది. ఆ నైట్ పిల్లలందరూ స్కూల్లోనే ఉండి డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్లి మియాని టెర్రస్ మీదకి పిలుస్తాడు. ఆల్రెడీ ఆమె పేరు మీద ఓ సూసైడ్ లెటర్ రాసి పెట్టుంటాడు హసుమి. పీటీ టీచర్ నన్ను సెక్షువల్ గా హరాస్ చేస్తున్నాడు, అది తట్టుకోలేకే చనిపోతున్నాను అని రాసింటుంది అందులో. దాన్ని అక్కడ పెట్టి మియాని పైనుండి తోసి ఆమె మర్డర్ ని కూడా ఓ సూసైడ్ లా క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మియాని ఫాలో అవుతూ ఇంకో అమ్మాయి కూడా టెర్రస్ మీదకి వస్తుంది. ఆమెకి మియాది సూసైడ్ కాదు అని అర్థమైపోతుంది. ఆమె నిజం బయటకు చెప్పకముందే ఆమెని చంపేస్తాడు. కానీ సెకండ్ మర్డర్ ని ఎలా కవర్ చేయాలో అర్థం కాదు హసుమికి. ఒక్క క్షణం కూర్చొని ఆలోచించి అప్పటికప్పుడు మరో ప్లాన్ వేస్తారు. కుమే టీచర్ కి కాల్ చేసి అర్జెంట్ గా అతన్ని స్కూల్ కి రమ్మంటాడు. కుమే వచ్చే లోపల ఇంటికి వెళ్లి అతని ఫ్రెండ్ క్లే షాట్ గన్ ని తెచ్చుకుంటాడు హసుమి. కుమే రాగానే అతన్ని కొట్టి పడేసి అతని షూస్ హసుమి వేసుకుంటాడు. ఇక నెక్స్ట్ 45 మినిట్స్ పాటు ఆ గన్ తో షూట్ చేసి స్టూడెంట్స్ అందరినీ చంపుకుంటూనే వెళ్తారు. చనిపోయిన స్టూడెంట్స్ పేర్లు రిజిస్టర్ లో కొట్టేసి మరి అందరిని చంపుతున్నాడో లేడో రీచెక్ చేసుకుంటాడు. ఫస్ట్ కింద మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్న ముగ్గురు స్టూడెంట్స్ ని టపా టపామని కాల్ చేస్తాడు. ఆ సౌండ్స్ విని అక్కడికి పీటీ టీచర్ వస్తాడు, అతన్ని కాల్చి చంపేస్తాడు. వెంటనే రేడియోలో స్టూడెంట్స్ అందరికి ఓ అనౌన్స్మెంట్ చేస్తాడు, మన స్కూల్లోకి ఎవరో ఇంట్రూడర్ దూరాడు, అందరినీ గన్ తో కాల్ చేస్తున్నాడు, స్టూడెంట్స్ అందరూ టెర్రస్ మీదకి వెళ్లి డోర్ని లాక్ చేసుకోండి అని. స్టూడెంట్స్ బయటకి కాల్ చేయకుండా వాళ్ళ ఫోన్స్ ని జామ్ చేస్తాడు, లైన్ లైన్ కట్ చేస్తాడు. ఫోన్స్ జామ్ కాగానే ఇది హసుమి పనేమో అని డౌట్ పడతారు కేసుకే ఫ్రెండ్స్. కేసుకే వాళ్ళకి చెప్పింది మిగతా స్టూడెంట్స్ అందరికి చెప్తారు. నమ్మిన వాళ్ళు ఆ రూమ్ లోనే ఉండిపోతారు. బ్యారికేడ్స్ అరేంజ్ చేసుకుని హసుమి ఆ రూమ్ లోకి రాకుండా జాగ్రత్త పడతారు. కానీ నమ్మని వాళ్ళు హసుమి వాళ్ళని కాపాడతారని టెర్రస్ మీదకి వెళ్తారు. ఎవరెవరు ఎక్కడున్నారో సీసీటీవీ కెమెరాస్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు హసుమి. ఫస్ట్ ఆ టెర్రస్ మీదకి వెళ్లిన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లి లైన్ బై లైన్ అందరిని కాల్చి చంపేస్తాడు. ఆ స్కూల్లోనే ఓ ఆర్చర్ ఉంటాడు, గ్రాడ్యుయేషన్ కి ముందే ఓ అమ్మాయికి ప్రపోజ్ చేయాలని ఆమె కోసం క్లబ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. హసుమి అనౌన్స్మెంట్ వినగానే స్కూల్ నుండి తప్పించుకోవడంలో సక్సెస్ అవుతారు.
బయట ఓ వ్యక్తి కనబడితే అతనికి స్కూల్లో జరుగుతున్న విషయం మొత్తం చెప్పి పోలీసులకి కాల్ చేయమంటాడు. కానీ పోలీసులు వచ్చే లోపల అతను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ చనిపోతుందో అని భయపడి మళ్ళీ స్కూల్కి పరిగెడతాడు. ఈ లోపల ఆ అమ్మాయి కూడా ఆర్చర్ ని కాపాడడానికి వాళ్ళున్న రూమ్ కిటికీ నుండి ఓ తాడు యూజ్ చేసుకుని రూమ్ లోంచి బయటపడుతుంది. కానీ ఆ ప్రాసెస్ లో కింద పడి ఆమె యాంకిల్ విరిగిపోతుంది. అప్పుడే స్కూల్కి వచ్చిన ఆర్చర్ ఆమెని గట్టిగా పిలుస్తారు. వెంటనే హసమి అలర్ట్ అయి ఇద్దరిని కాల్ చేస్తాడు. ఆర్చర్ హసమిని షూట్ చేయడానికి ట్రై చేసినా ఆరో బుల్లెట్ కి తగిలి దాని దిశ మారుతుంది. హసమి బ్రతికిపోతాడు. ఆ అమ్మాయి ఏ తారుని పట్టుకుని బయటకు వచ్చిందో మళ్ళీ ఆ తారునే యూజ్ చేసుకుని వాళ్ళ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు హసమి. వెళ్ళి అక్కడున్న స్టూడెంట్స్ అందరినీ చంపేస్తాడు. ఇద్దరు స్టూడెంట్స్ ఎమర్జెన్సీ వే ద్వారా బయటపడాలని ట్రై చేస్తారు, వాళ్ళని చంపేస్తారు. అందరూ చనిపోయారు అని కన్ఫర్మ్ అయిన తర్వాత కుమే టీచర్ నోట్ లో కూడా గన్ పెట్టి కాల్ చేసి అతన్ని చంపేస్తాడు. ఫైనల్ గా అతని చేతులకి సంకెళ్లు వేసుకుని అతన్ని అతనే కొట్టుకుని పడిపోతాడు. పోలీసుల్ని నమ్మించడానికి ఓ స్టోరీ అలుతాడు. మియాని పీటీ టీచర్ సెక్షువల్ గా హరాస్ చేస్తున్నాడు, అది తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. కుమే టీచర్ కి ఓ అబ్బాయికి ఎఫైర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ ఈ లోకం ఒప్పుకోదన్న డిప్రెషన్ లో స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ చంపి ఆ స్టూడెంట్ తో అతను లవ్ సూసైడ్ చేసుకున్నాడు. అడ్డొచ్చిన హసమిని కొట్టి అతన్ని సంకెళ్లతో కట్టేశారు. ఇది స్టోరీ. యాజ్ ఇట్ ఈస్ గా ఇదే స్టోరీ పోలీసులకు చెప్తారు. పోలీసులు కూడా ఈ స్టోరీని ఈజీగానే నమ్ముతారు. కానీ హసమి ఓవర్ కాన్ఫిడెన్స్ అతన్ని దెబ్బతీస్తుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి బయటపడ్డ స్టూడెంట్స్ నేమ్ ట్యాగ్ చూసి అందరూ చనిపోయారు అనుకుంటాడు హసమి. కానీ ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళ బట్టలు విప్పి రెండు శవాలకు వేసి అందులోంచి వాటిని పడేసి వీళ్ళు దాక్కుంటారు. అలా బయటపడ్డ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చంపింది హసమీనే అని ఎంత అరిచి చెప్పినా పోలీసులు అతని మాట నమ్మరు. స్కూల్ అంతా కుమే షూ ప్రింట్స్ ఉండేసరికి ఏదో ట్రామాలో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ అమ్మాయి మాత్రం ప్రూఫ్ చూపిస్తుంది. హసమి ఓ అబ్బాయిని షూట్ చేసినప్పుడు బుల్లెట్ ఎమర్జెన్సీ కిట్కి తగిలి హసమి మాటలు అందులో రికార్డ్ అవుతాయి. దాంతో పోలీసులు హసమిని అరెస్ట్ చేస్తారు. ఇక పోలీసుల నుండి బయటపడలేను అని అర్థం కాగానే మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేస్తాడు హసమి. ఇది నేను చేసింది కాదు, దేవుడు నాతో చేయించాడు. మీ క్లాస్ లో ఉన్న డెమోన్స్ అందరినీ చంపి వాళ్ళ ఆత్మలని విముక్తి చేయమన్నాడు. మీరిద్దరూ ఆ దేవుడి దూతలు కాబట్టి చావలేదు, దేవుడికి నా కృతజ్ఞతలు చెప్పండి అని ఓ పిచ్చివాడ్లా నటిస్తూ పోలీసుల వెంట వెళ్ళిపోతాడు హసమి. అది చూసిన ఆ అమ్మాయి హసమి మరో గేమ్ ని స్టార్ట్ చేయబోతున్నాడేమో అని భయపడుతుంది. ఎట్ ద సేమ్ టైం పై నుండి కింద పడ్డ మియా కళ్ళు తెరుస్తుంది. టు బి కంటిన్యూడ్ అని పడగానే ఈ మూవీ ముగుస్తుంది. అంటే లేచిన మియా హసమి పిచ్చోడు కాదు అని చెప్పొచ్చు, లేదా హసమి కంటే పెద్ద సైకోలా మారి ఈమె మర్డర్స్ చేయొచ్చు. ఇది లెసన్ ఆఫ్ ద ఈవిల్ కంప్లీట్ స్టోరీ. మీరు గోర్ని తట్టుకోగలం అంటే ఈ మూవీ చూడండి, లేదా హిదేకి ఇతో స్టైలిష్ యాక్టింగ్ కోసమైనా చూడండి. ఈ మూవీలో మనకు మ్యాకీ మెస్సర్ అనే జర్మన్ సాంగ్ ఒకటి వినబడుతుంది. 1928 లో మ్యాక్ అనే సీరియల్ కిల్లర్ గురించి రాసిన సాంగ్ ఇది. దీనే మ్యాక్ ద నైఫ్ గా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయింది. స్టార్టింగ్ నుండి హీరో ఎలాంటి వాడో ఈ సాంగ్ ద్వారా చెప్పేశారు డైరెక్టర్. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బై.